ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా మంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్ అప్డేట్ చేశాను. సో ఇంకా ఎవరైనా చూడకుండా చూసి వాటి కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అనకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే రోజు కండక్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం 12 to 1, అదేవిధంగా 3 to 4 మధ్యలో ఈ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ టెస్ట్లు. ఇప్పటివరకు చాలా టెస్ట్లు నేను కండక్ట్ చేశాను. సో జస్ట్ మీరు అనకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకుని, సో అక్కడ యాప్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ నన్ను ఫాలో కండి. నేను దీనికి సంబంధించిన లైవ్ స్టార్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రజెంట్ దీంట్లో మీరు ప్లస్ కోర్సెస్ తీసుకున్నట్టయితే బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. 3 months వచ్చేసి 24 months సబ్స్క్రిప్షన్ మీద, 2 months అనేది 12 months సబ్స్క్రిప్షన్ మీద ఫ్రీ అయితే ఉంది. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్సు కావచ్చు. ఇంకా అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి పలు రకాల బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మ్యారథాన్స్ కూడా దీనిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఫ్రీగా కూడా రాసుకోవచ్చు. జస్ట్ మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు దీనిలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. సో వీటిలో మన కోడ్ యూజ్ చేసినట్లయితే 10% ఆఫర్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన కోడ్ యూజ్ చేసి 10% ఆఫర్ తోటి వీటిని బై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జోనల్ బహుళ జోనల్ బదిలీల పోస్టింగ్లు పూర్తి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు కొత్త జోనల్ విధానం కింద చేపట్టినటువంటి బదలాయింపు ప్రక్రియలో చివరి అంకమైనటువంటి జోనల్ బహుళ జోనల్ ఉద్యోగులు అధికారుల బదిలీలు పోస్టింగులు శనివారం పూర్తయ్యాయి. సో నిర్దేశించినటువంటి జిల్లాలు కావచ్చు, జోన్లు బహుళ జోన్ల పరిధిలో వారిని నియమించారు. సో ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, సంచాలకులు, జిల్లా కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారంటూ చూడవచ్చు. సో 3 రోజుల్లోగా విధుల్లో చేరాలని సూచించారు. సో వీరికి జిల్లా స్థాయికి వెళ్ళిన వారికి ఆయా జిల్లా కలెక్టర్లు మండలాలను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వం కాళ్ళపై భర్తీపై దృష్టి సాధించిందంటే ఇక్కడ మనం ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. సో శాఖల నుంచి కాళ్ళ సమాచారం తీసుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సంక్రాంతి తర్వాత ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సో ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడైతే చూడవచ్చు. సో మనకు ఈ బదలాయింపు ప్రక్రియ కంప్లీట్ అయింది కనుక, సో సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించి ఒక సమీక్ష నిర్వహించి సో దానికి సంబంధించి ఒక ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక సమాచారం అంటూ చూడవచ్చు. ఇంకా అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. సో ఈ సందర్భంగా ఆయన అన్ని శాఖల కార్యదర్శులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లకు అభినందించారు. సో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సో ఉద్యోగులను అధికారుల నుంచి వచ్చేటువంటి అప్పీళ్లను క్షుణ్ణంగా పరిశీలించి సముచితంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ చూసినట్లయితే పోస్టింగ్లు అందరూ చేరిన తర్వాత ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించి సో వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ ఆయా సంబంధిత అధికారులకు సిఎస్ గారు ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే పోస్టింగ్ల ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది కనుక ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని వాళ్ళని ఆదేశించినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే సంక్రాంతి వరకు వీటికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు తెలిసేటువంటి ఛాన్స్ ఉంది. మరి తర్వాత మనకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ జరిగితే మనకు దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు నిన్న హరీష్ రావు కండక్ట్ చేసినటువంటి ప్రెస్ మీట్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే ఇక్కడ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి వైఖరి పాటిస్తుందనే దానిపైన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే 16 లక్షల ఖాళీలు భర్తీ చేయండి అంటూ కేంద్రానికి ఇక్కడ హెచ్చరించినట్టు చూడవచ్చు. 2 crore ఉద్యోగాల వాగ్దానం ఏమైంది చెప్పాలని బీజేపీకి మంత్రి హరీష్ రావు సవాల్ విసిరాడు. బీజేపీ అధికారంలోకి వచ్చి 7 ఏళ్ళైందంటూ 14 crore ఉద్యోగాలు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులపై నడ్డా, బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పేసి ఎద్దేవా చేశారు. సో కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 25% ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీగా ఉన్నట్లయినా పేర్కొన్నాడు. సో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 15,62,912 ఖాళీలు కేంద్రంలో ఉన్నట్టుగా, అది దాని ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, ఇంకా ఇండియన్ ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్స్లో, సెంట్రల్
విజిలెన్స్ పోస్టులు కావచ్చు, కేంద్ర విద్యాశాఖలు కావచ్చు. సో ఇవన్నీ అన్నింటిలో ఖాళీగా ఉన్నటువంటి రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్యను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 132,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకు జీవో 317 సోయిండి మాట్లాడుతున్నారంటే ఇక్కడ బీజేపీ నాయకులను హెచ్చరించినట్లు మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. బీజేపీ నాయకులు నడ్డా కావచ్చు, చౌహాన, బండి సంజయ్లు మనకు వీళ్ళంతా సోయి లేకుండా 317 జీవోను రద్దు చేయాలని కోరుతున్నారు. రద్దు చేయడం అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయడమేనని హరీష్ రావు పేర్కొన్నారు. ఉద్యోగుల విభజన అడ్డుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసి వారిని టీఆర్ఎస్ ప్రభుత్వంపైకి ఎగదోసి రాష్ట్ర రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నట్లు ఇక్కడైతే వీళ్ళైతే మనకి ఈ విధంగా అయితే మనకు హరీష్ రావు మాట్లాడడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దా, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వద్దా అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు మనకి నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఇటువంటి వ్యాఖ్యలు అయితే హరీష్ రావు గారు అయితే చేయడం జరిగింది. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యోగాల తీరులో అయితే రెండు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్స్ రావట్లేదు, అక్కడ నుంచి రావట్లేదు. రెండు ప్రభుత్వాల యొక్క పరిస్థితి అయితే ఇదే విధంగా ఉన్నట్లు మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి మనకు పివి నరసింహారావు కావచ్చు, అదేవిధంగా జయశంకర్ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్. దాని రిజల్ట్ కూడా మనకు 1:3 రేషియోలో రిలీజ్ చేశారు. అయితే వారికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ డేట్ అయితే నిన్న టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో అయితే పెట్టడం జరిగింది. సో ఈ మంత్ 10th నుంచి ఓకేనా 22nd లోపు ఎవరైతే 1:3 రేషియోలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్, సో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక డేట్ అయితే మనకు ఒక ఫ్రెష్ నోట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి 10th రోజు వెళ్ళినట్లయితే మీకు అక్కడ దానికి సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది, మీరు దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. తాండూరులో ఉన్నటువంటి తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. గణితం, సంస్కృతం, బాటనీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంట. సో ఆసక్తి గల వారు వీటికి సంబంధించి జనవరి 18th లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు తాండూరు అంటే హైదరాబాద్ నియర్ అక్కడ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే ఆ నియర్ బై ఉన్నటువంటి వ్యక్తులు సో 18th లోపు వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఆ కాలేజీకి కనుక వెళ్ళినట్టయితే, ఆ గురుకుల బాలికల కళాశాలకు వెళ్ళినట్టయితే ఇంకా పూర్తి వివరాలు మీకు లభిస్తాయి, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. సో ఇది ఇంతకు ముందు వచ్చినటువంటి అప్డేటే. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీటికి సంబంధించి మొత్తం 454 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. గ్రేడ్ 2 అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించినటువంటి వేకెన్సీ కావచ్చు, అదేవిధంగా ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 54 వేకెన్సీ అయితే ఉన్నాయి. సీనియర్ కన్సల్టెంట్, అదేవిధంగా కన్సల్టెంట్, అసిస్టెంట్, అకౌంటెంట్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి. సో 15th జనవరి వరకు మీరు అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోసం మీరు ఇక్కడ ncert.nic.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. సో నేను కూడా పీడిఎఫ్ వేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. 54 వేకెన్సీస్ ఉన్నాయి, దీనిలో మంచి అంటే అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. కనుక మీరు దీని మీద సపరేట్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియో రూపంలో కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ హాల్లో ఏదైతే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి టెక్నీషియన్ అప్రెంటిషిప్ పోస్టులకు సంబంధించి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అవి 70, 80 మొత్తం 150 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇది మనకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనమాట, స్టైఫెండ్ రూపంలో పర్ మంత్ 9,000 రూపీస్ అయితే ఇస్తారు. జనవరి 19th వరకు మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ డేట్ లోపు ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. hallindia.co.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సంబంధిత సబ్జెక్ట్లో మీరు ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి 2019, 20, 21లో పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ హెచ్పీలో కూడా అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సో ఎవరైనా ఐటీఐ క్యాండిడేట్స్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. దీనిలో కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిషిప్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి స్టైఫండ్ మాత్రం మంచి స్టైఫండ్ ఇస్తున్నారు. సో 25,000 వరకు స్టైఫండ్ అయితే ఉంది. సో ఇంటర్వ్యూ ఆధారంగా వీటికి ఎంపిక ప్రక్రియ అయితే ఉంది 14th జనవరి అనేటువంటిది. సో వాటి దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇది కూడా ఒక అప్రెంటిషిప్ ట్రైనింగ్ లాంటిదే.
సో ఇవి మనకు 16 లక్షల ఖాళీలు భర్తీ చేయండి. ఇంత ముందు చూసాం కదా సేమ్ అదే అప్డేట్, అక్కడ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్. సో ఇవి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి 12 మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే రెడీ అయిందండి. సో నేను ఈరోజు రిలీజ్ చేస్తాను. ఈవినింగ్ వరకు ఎవరికైనా అవసరం ఉంటే డబ్బులు కొట్టండి. రేపు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకే ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.